రెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు. వైరా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మరోవైపు మూడు విడత రైతు రుణమాఫీ గురించి వైరా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. సభ ఏర్పాట్లకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ వైరా సభ వేదిక నుంచి అందిస్తారు. కాలంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులు సాధ్యమైనంత వరకు పూర్తయ్యి నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ ఖమ్మం జిల్లాలో 3 ఎత్తిపోతల పథకాలని 3 మంత్రులు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో పూసగూడెంలో ముఖ్యమంత్రి, అలాగే అక్కడ కమలాపురంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అలాగే ఏనుకూరు నియోజకవర్గంలో వాటిని లింకు అంటే వైరా చెరు రిజర్వాయర్కి లింకు కలిపే పంపు సెట్ను ఎత్తిపోతల పథకాన్ని కూడా ఇక్కడ 3 మంత్రులు ప్రారంభించనున్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా సాగునీరు తాగునీటి కోసం ఖమ్మం జిల్లా ప్రజలు అలమటిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఈ నీరు అందకపోవడంతో చివారు ఆయకట్టు కావడంతో లక్షల ఎకరాలు పూర్తి స్థాయిలో పంట అందించలేని పరిస్థితుల్లో గత 5-6 దశాబ్దాల కాలంగా ఇక్కడ గోదావరి నీటిని ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పని విపక్షాలు, అలాగే రైతు సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే గత ప్రభుత్వంలో దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ప్రారంభించిన సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు దాదాపు ఇప్పటికీ 16,000 కోట్ల రూపాయల అంచనాలకు వచ్చినాయి. ఇది ట్రయల్ రన్ను అంటే ఇంజన్లు ఫిట్ చేసి దాదాపు 4 ఏళ్లుగా అట్లా పడవ పడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని శీఘ్రగతిన పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పుడు ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం కుదిరింది. 15 ఆగస్టు నాడు 12:00 ప్రాంతంలో కమలాపురము, అట్లాగే పూసగూడెము, ఇటు ఇమాంనగర్ ప్రాంతంలో 3 పంపు సెట్లని కూడా ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జి మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ కూడా ఇది 2 లక్షల చారిత్రాత్మక నేపథ్యం కల సభగా వర్ణించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో 2 లక్షల రుణమాఫీని కూడా ఇదే వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. మరోవైపు ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన మహిళా సంఘాలకి 200 కోట్ల రూపాయల చెక్కులను కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 15 ఎకరాల సువిశాల ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో జరుగుతున్న మొట్టమొదటి భారీ బహిరంగ సభగా అభివర్ణించవచ్చు. రైతు సంఘాలని అలాగే మహిళల్ని కూడా సంతృప్తపరిచే విధంగా ఒక క్రియాశీలకంగా క్రమ పద్ధతిలో ఈ సమావేశాన్ని ఈ బహిరంగ వేదిక ద్వారా ప్రజలకి మేము సంక్షేమ రాజ్యం అందిస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పనున్నది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే తెస్ట్ వేసి దాదాపు 4-5 రోజులుగా సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇక్కడ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, ఇతర జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు, భారీ ఎత్తున రైతులు, మహిళలు ఈ సభకు రానున్న నేపథ్యంలో ఇదే ప్రాంగణం దగ్గర దాదాపు మరో 15 ఎకరాల్లో వాహనాలకి పార్కింగ్కి అలాగే హెలిప్యాడ్ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ముఖ్యంగా నిన్న తుమ్మల నాగేశ్వరరావు విపక్షం విఆర్ఎస్ పార్టీ ఈ సీతారామ ప్రాజెక్టు మీద చేస్తున్న విమర్శలపై తనదైన స్టైల్లో తిప్పికొట్టారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. కానీ మేము వచ్చిన 8 నెలల కాలం అటవీ అనుమతులు, అట్లా కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకొని 4 ఏళ్లుగా పంపులు బిగించి వాటిని ట్రయల్ రన్ నిర్వహించకుండా పడవబడి పోయే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాటిని ట్రయల్ రన్ నిర్వహించి 3 ప్రాంతాల్లో ఈ ప్రారంభోత్సవాలు నిర్వహించి దాదాపు 100,000 ఎకరాలు అంటే సాగర్ ఆయకట్టు కింద ఉండే 100,000 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మరో 10,000 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే ఖమ్మం జిల్లాలో 10,00,000 ఎకరాలకి అంటే వైరా నియోజకవర్గం సాగర్ ఆయకట్టు, అలాగే ఇటు
ఇల్లెంద నియోజకవర్గం, పినపాక నియోజకవర్గం, అచ్చరావుపేట ఇటు సత్తుపల్లి నియోజకవర్గాలకు కూడా పరిపుష్టంగా నీరందించే కార్యక్రమాలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సత్తుపల్లికే నీరు తీసుకెళ్తున్నా, నీళ్లు తీసుకునేందుకే వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను మొత్తం కూడా తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో విపక్షాలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యల మీద? ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఈ సీతారామ ప్రాజెక్టు పనుల్ని పర్యవేక్షించారు. మంత్రివర్గంలో లేనప్పటికీ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. నా కళ ఈ ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు నీళ్లతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్ళు కడగాలని చెప్పని తుమ్మల నాగేశ్వరరావు ఇంతకుముందు ఎన్నోసార్లు ఉద్ఘాటించారు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఇటు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటమే నా కళ అని చెప్పని, ఆ కళ నెరవేరుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు విమర్శలు చేయటం తగదని చెప్పని నిన్న ఘాటుగా మీడియా సమావేశంలో విమర్శలు ఆరోపణలను కూడా కొట్టిపారేశారు. ప్రజల ఆలోచనలు ప్రజల సొమ్ముతో ప్రజలకే చెందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటు చేస్తుంటే చౌకబారు విమర్శలు చేస్తున్నారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా విమర్శలు చేసిన నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంపాదించుకుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలు 5 దశాబ్దాలుగా పోరాటాలు చేసి ఈ సాగునీరు తాగునీరు అందించాలని చెప్పి చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావటం, సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపు 50% పూర్తి కావటం, ఇది ఈ అలైన్మెంట్ మార్చిన దాన్ని కూడా మార్చి ఇటు ఇల్లింద నియోజకవర్గము, అటు వైరా నియోజకవర్గం కొంత భాగం, ఇటు పినపాక నియోజకవర్గము, అటు గుండాల వైపు కూడా నీళ్ళు అందించి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రేపు ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సభా ప్రాంగణం మొత్తం కూడా దాదాపు 90% ఏర్పాట్లైపోయినాయి. పూర్తిగా సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. రహదారి మీద ముఖ్యమంత్రికి, అలాగే ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకి, శాసనసభ్యులకి, రాజ్యసభ సభ్యులకి, పార్లమెంటు సభ్యులకి కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలికే కార్యక్రమాలు ఉధృతం చేశారు. రేపు 12:00 ప్రాంతానికి ఖమ్మం జిల్లా వచ్చిన తర్వాత ఇక్కడ కమలాపురం, అలాగే పూసుగూడెం, ఇటు ఇమాం నగర్ దగ్గర ఉన్న ఈ సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా ప్రజల కళ నెరవేరనుంది. సభా ప్రాంగణం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆవుల శ్రీనివాస్, సీవీఆర్ న్యూస్.